Hi guys, welcome to Venkat Mighty Tech's YouTube channel. Last class lo manam casting process gurinchi cheppukunnam kada ela cheyali ani. Inka video evaraina chudalen varu unte chudandi. Ee video lo vachese manam welding gurinchi cheppukundam class 8 lo. Okay, munduga welding ante enti asa welding enduku chestam anedi manam telusu mundu meeku cheptanu. Ninnu cheppetappudu konni konni key points anevi che note tho cheptu untanu avi raaskondi friends. Welding is a process of joining two similar or dissimilar metals by fusion. Ante welding anedi evaina oka two metals similar aina man similar metals avandi dissimilar metals aina avandi weight chestu oka metal ni kariginchi aa rendu metals ni kuda manam atikinchayite manam welding antam. Aithe ee oka welding loni maniki rendu vidhaluga atikistu untam manam butt weld fillet weld chusara ikkada maniki idi welded portion chusara ఇది మనకి వెల్డెడ్ పోర్షన్స్ అన్నమాట. సో ఇవి టూ మెటల్స్, ఈ రెండు చిన్న వేరే వేరే మెటల్స్ అనుకుందాం. సేమ్ మెటీరియల్స్ అవ్వచ్చు, బ్రేక్ అయిన మెటల్స్ అనుకోవచ్చు. సో ఈ గ్యాప్లో మనం వెల్డ్ అనేది చేయాలి. సో ఇది చూసారా, ఇది మనకి వెల్డ్ ఫేస్, ఇది రూట్ ఫేస్, ఇది రూట్. సో ఇలాగా ఈ టూ మెటల్స్ మధ్య చేసేది మనం దీన్ని బెట్ వెల్డ్ అంటాం. అలాగే ఇది చూసండి, ఇది చూడండి, రైట్ యాంగిల్ మీద ఇది ఒక రైట్ యాంగిల్లోని మనకి చూసారు 90 డిగ్రీ యాంగిల్లో వెల్డ్ చేయాలంటే మనం ఫిల్లెట్ వెల్డ్ అనేది వేస్తూ ఉంటాం. సో అయితే ఇలాగా మనం ఏదైనా టూ మెటల్స్ని జాయినింగ్ చేయాలంటే ఒక మెటల్ని కరిగించి అదే బై యూజింగ్ ఆఫ్ ఫిల్లర్ రాడ్, ఒక ఫిల్లర్ రాడ్ని యూజ్ చేస్తాం అనమాట. ఆ రాడ్ని యూజ్ చేసి దాన్ని బంద్ చేసి మనం ఏదైనా టూ మెటల్స్ని జాయిన్ చేసేదా మనం వెల్డింగ్ అని అంటాం. అయితే ఎడ్జ్ ప్రిపరేషన్స్ ఇప్పుడు చెప్పుకుందాం. అయితే ఎడ్జ్ ప్రిపరేషన్స్లో మనకి ఈ టైప్గా ఉంటాయి. మనకి స్ట్రైట్గా మనం ఇలా కూడా వెల్డ్ చేయొచ్చు, లేదా సింగిల్ యూ, యూలాగా మనం ఒక మెటల్ని యూలాగా చేసి ఆ యూ షేప్లో మనం వెల్డ్ చేయొచ్చు. అలాగే డబ్ల్యూ చూసారు కదా, అలాగే సింగిల్ జే, జే బట్ వెల్డ్ అంటే ఈ పోర్షన్లో మనం వెల్డింగ్ అనేది చేసి ఈ మెటల్ని అనేది వెల్డింగ్ అనేది చేస్తూ ఉంటాం. అలాగే సింగిల్ వి, డబుల్ వి ఇవి చూసారు కదా, ఇవి ఎడ్జెస్ ప్రిపరేషన్. అయితే ఎడ్జెస్ అనేవి ఇలా వేస్తాం అన్నమాట, దీన్నే మనం ఎడ్జెస్ ప్రిపరేషన్ ఆఫ్ వెల్డింగ్స్ అంటాం. అయితే ఇంకోటి వెల్డెడ్ జాయింట్స్, మనం చెప్పుకున్నాం కదా ల్యాప్ జాయింట్, బట్ వెల్డ్ జాయింట్. ల్యాప్ జాయింట్లోనే మనకి సింగిల్ ల్యాప్, డబుల్ ల్యాప్ అనేది ఉంటుంది. అంటే ల్యాప్ జాయింట్స్లోని మనం వచ్చి పొతికి ఇటు చూస్తే మీరు ఏవైనా టూ మెటీరియల్స్ ఒకదానిపైన ఒకటి, టూ మెటీరియల్ అంటే ఒకదానిపైన ఒకటి ఉండి మనం దాన్ని వెల్డ్ చేయాలి అంటే మనం దాన్ని ఇలాగా ల్యాప్ వెల్డ్ జాయింట్ అంటాం. ఇది ఒకసారి వెల్డ్, ఒకవైపే వెల్డ్ చేస్తే దాన్ని సింగిల్ ల్యాప్ అని, అలాగే రెండు వైపులా వెల్డింగ్ చేస్తే దాన్ని డబుల్ ల్యాప్ అని అంటాం. అలాగే బట్ వెల్డ్ జాయింట్స్, బట్ వెల్డ్ జాయింట్స్లోని మనకి ఇవి చూసారా, ఫ్లాట్, హారిజెంటల్, వెర్టికల్, ఓవర్ హెడ్ అంటే చూసారా టూ మెటల్స్ అనేవి స్ట్రైట్గా మధ్యలో నుంచి మనం వెల్డ్ చేయాలి, అంటే జాయింట్ చేయాలి టూ మెటల్స్ని, ఒకదానిపైన ఒకదాని కాకుండా రెండు సమానంగా పెట్టి వెల్డ్ చేశారు. పై ఒక చూసారా, పై ఒక పీసు, కింద ఒక పీసు, మధ్యలో వెల్డింగ్ చేశారు. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే బట్ వెల్డ్ జాయింట్స్ అంటాం. అయితే ఇలా చేస్తే ఫ్లాట్ అని, ఇలా చేస్తే హారిజెంటల్ అని, ఇలా చేస్తే వెర్టికల్ అని, ఇలా చేస్తే ఓవర్ హెడ్ అని మనం జాయింట్స్ అంటాం. సో వీటి గురించి ఇప్పుడు జాయింట్స్ కోసం అన్నీ తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఎక్విప్మెంట్స్ కోసం, అలాగే వెల్డింగ్స్ అనేవి ఎలా చేస్తారు ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఓకేనా, ముందుగా చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ వెల్డింగ్ అండ్ ఎలైట్ ప్రాసెస్లో చాలా టైప్స్ ఉంటాయి. అందులోనే మనకి ఆక్సిఫ్యూల్ గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ అంటే మనకి ఇందులోని మనకి గ్యాస్ వెల్డింగు, ఆర్క్ వెల్డింగు, ఇలాగ మనకి స్టీమ్ వెల్డింగ్స్ అన్ని చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట వెల్డింగ్ ప్రాసెస్లో. అలా ఒక్కొక్కటి ఈరోజు క్లాసిఫికేషన్ మనం చెప్పుకుందాం. ముందుగా గ్యాస్ వెల్డింగ్ కోసం చూద్దాం. గ్యాస్ వెల్డింగ్లో వచ్చేసి మనకి గ్యాస్ని యూజ్ చేస్తాం కదా, అది ఏంటంటే ఎయిర్ ఎసిల్టిన్ వెల్డింగు, లేదా ఆక్సి ఎసిల్టిన్ వెల్డింగు, లేదా ఆక్సిజను హైడ్రోజను వెల్డింగు, ప్రెజర్ గ్యాస్ వెల్డింగ్. అంటే ఇక్కడ ఎయిర్ ఆక్సిజన్ అని కామన్, ఎసిల్టిన్ అనేవి హైడ్రోజన్ అని గ్యాసెస్ అన్నమాట. సో గ్యాస్తో పాటు ఎయిర్ కూడా మిక్స్ చేసి మనం చేసేదే మనం గ్యాస్ వెల్డింగ్ అంటాం. ఇది చూస్తే కనుక ఇక చూడండి, ఇది మన గ్యాస్ వెల్డింగ్. సో గ్యాస్ వెల్డింగ్ టార్చ్ ఒక పాయింట్, మెయిన్ పాయింట్ గ్యాస్ వెల్డింగ్ టార్చ్ మేడప్ ఆఫ్ అనే క్వశ్చన్లో అడిగినప్పుడు మనకి ఇది బ్రాంజ్ మెటీరియల్తోనే మనకి గ్యాస్ యొక్క వెల్డింగ్ టార్చ్ అనేది మేడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఈ యొక్క మెటీరియల్ వచ్చేసి బ్రాంజు. సో ఇది చూసారా, ఇది ఇన్నర్ కోన్, ఇది అవుటర్ కోన్. ఇన్నర్ కోన్ యొక్క టెంపరేచర్ వచ్చేసి మనకి 3200 డిగ్రీ సెల్సియస్లోనే మనకి ఇన్నర్ కోన్ అనేది ఉంటుంది. అలాగే ఇది వెల్డింగ్ రోడ్. వెల్డింగ్ రోడ్ అంటే మనం చెప్పాం కదా, ఒక మెటల్ని కరిగించి టూ మెటల్స్ అనేది అతికిస్తాము అని. సో అదే ఈ వెల్డింగ్ రోడ్ అనమాట. దీన్నే వెల్డింగ్ ఫిల్లర్ రోడ్ అని కూడా అంటాము. సో ఈ రెండు మెటల్స్ అనమాట. సో సాలిడిఫై అవుతుంది. చూసారు, ఇదంతా వెల్డింగ్ పోర్షన్. ఇది మోల్టన్ వెల్డ్ అంటే లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది. ఇది బేస్ మెటల్, ఇది సాలిడిఫైడ్ అంటే క్విక్గా మనకి త్రూ అట్మాస్ఫియర్లో ఉండే టెంపరేచర్ వల్ల క్విక్గా మనకి సాలిడిఫికేషన్ అనేది అయిపోతుంది. అయితే
ఈ గ్యాస్ వెల్డింగ్ నుంచి వచ్చేటప్పుడు ఫ్లేమ్ ఉంటుంది చూసారా, ఈ ఫ్లేమ్ అనేది మనకి త్రీ టైప్స్గా ఉంటాయి. అంటే మనం ఇచ్చే గ్యాస్ని బట్టి న్యూచురల్ ఫ్లేమ్, న్యూచురల్ ఫ్లేమ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఇది చూసారు ఇదిగోండి టార్చ్, ఇది ఇన్నర్కోన్, ఇది ఔటర్ ఎన్వలప్. న్యూట్రల్ ఫ్లేమ్లో మనకి ఆక్సిజన్ అండ్ గ్యాస్ రెండు కూడా ఈక్వల్గా మనం ఇస్తే మనం దాన్ని న్యూట్రల్ ఫ్లేమ్ అంటాం. అలాగే ఇది చూడండి ఆక్సిడైజింగ్ ఫ్లేమ్, ఆక్సిడైజింగ్ అంటే ఆక్సిజన్ ఎక్కువగా ఇచ్చి గ్యాస్ అనేది తక్కువగా ఇస్తే దాన్ని ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అంటాం. అలాగే కార్బరైజింగ్ ఫ్లేమ్, గ్యాస్ ఎక్కువగా ఇచ్చి మనకు ఆక్సిజన్ అనేది తక్కువగా ఇస్తే దాన్ని కార్బరైజింగ్ ఫ్లేమ్ అనేది అంటాం. ఓకేనా, మనకి ఈ త్రీ టైప్స్ ఆఫ్ ఫ్లేమ్స్ అనేవి మనకి ఉంటాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ వెల్డింగ్ ఎక్విప్మెంట్ కోసం చూడండి. మనం చెప్పుకున్నాం కదా ఎసిలిటిన్ గ్యాస్ అలాగే ఆక్సిజన్ అని, ఇది మనకి ఆక్సిజన్, ఇది ఎసిలిటిన్ అనమాట. ఇది చూస్తే మీకు ఈ హోస్ పైప్స్ అంటారు, హోస్ పైప్స్. అయితే గ్యాస్ ఇప్పుడు కొన్ని కీ పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. మీరు పాస్ చేసుకొని ఈ యొక్క పార్ట్స్ అవి చూస్తూ ఉండండి, నేనే పార్ట్స్ చెప్తున్నాను. ముందుగా సిలిండర్స్, సిలిండర్ ఒక ఇండికేషన్ వచ్చేసి ఆక్సిజన్ అనేది మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది, అలాగే ఎసిలిటిన్ వచ్చి మెరూన్ కలర్లో ఉంటుంది. సేమ్ హోస్ పైప్స్ కూడా అలాగే, సిలిండరు ఆక్సిజన్, ఆక్సిజన్ యొక్క హోస్ పైప్ వచ్చి బ్లాక్, ఎసిలిటిన్ యొక్క హోస్ పైప్స్, ఇది వీటినే హోస్ పైప్స్ అంటారనమాట. అంటే వీటి నుంచే మనకి పవర్ సప్లై, ఇదే సారీ ఆక్సిజన్ గ్యాస్ సప్లై అనేది టార్చ్లోకి వస్తుంది. కొంచెం చూసారా, ఇది మీకు టార్చ్, టార్చ్ లైట్ అంటారు దీన్నే. ఇక్కడ మనకి ఫ్లేమ్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ 1920 దగ్గర మనకి ఆక్సిలిటన్ వాల్వ్, ఆక్సిజన్ వాల్వ్ అని ఉంటుంది. సో ఈ రెండు మనం ఇప్పడం వల్ల ఈ ఆక్సిజన్, ఎసిలిటిన్ అనేవి రెండు కూడా ఇక్కడే మిక్స్ అయ్యి మనకి ఇక్కడ మనకి ఫ్లేమ్ అనేది వస్తుంది. అయితే చెప్పాను కదా ఫ్లేమ్ ఒకటి బ్లాక్ కలర్లో ఉంటుంది, ఒకటి మెరూన్ కలర్లో ఉంటుందని చెప్పి హోస్ పైపు. ఓకే, ఇప్పుడు మనం రెగ్యులేటర్ గురించి మాట్లాడుకుందాం. ఆక్సిజన్ రెగ్యులేటర్స్ వచ్చిపోతే చూస్తే మీరు ఆక్సిజన్ రెగ్యులేటర్లు అవనియండి మనకి ఇక్కడ మనకి ఎసిలిటిన్ ఏది కూడా మనకి ఏంటంటే బ్రాంజ్. ఓకేనా, బ్రాంజ్ ఒక మెటీరియల్తో మనకి మేక్ చేస్తారు ఈ రెండు కూడా, గుర్తుపెట్టుకునే మెటీరియల్. మ్యాక్సిమం రెగ్యులేటర్ ఒక మెటీరియల్స్ అడుగుతూ ఉంటాడు. సో మనకు వచ్చేసి బ్రాంజ్తోనే మనకి ఈ మెటీరియల్, బ్రాంజ్ యొక్క మెటీరియల్తోనే ఈ రెగ్యులర్ ఆక్సిజన్ వాల్వ్, ఎసిలిటిన్ వాల్వ్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఎందుకు అంటే ఆక్సిజన్ అనేది ఎంత మనం రిలీజ్ చేయాలి అనేది ఈ రెగ్యులేటర్ అనేది మనం రెగ్యులేట్ చేస్తూ ఉంటాం ఆక్సిజన్ని. అలాగే ఈ ఎసిలిటిన్ కూడా గ్యాస్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాం. పైన అనేది చూసారా, ఇది మనకి ఫైవ్, ఫైవ్ వచ్చేసి సిలిండర్ ప్రెజర్ గేజ్, దీన్ని చూడండి. అలాగే ఇది ఉంటుంది కదా, అంటే గ్యాస్ రిలీజ్ చేయడానికి, రెగ్యులేటర్లోకి గ్యాస్ అనేది రిలీజ్ చేయడానికి ఇక్కడ వాల్వ్ ఉంటుంది మనకి. సో ఈ వాల్వ్ రిలీజ్ చేస్తే మనకి గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది గేజెస్ వచ్చి రెగ్యులేటర్లు వచ్చిపోతే మనం సపోజ్ ప్రెజర్ గేజ్లాగా మనకి బిహేవ్ చేస్తుంది అనమాట, అంటే మనకి ఎంత ప్రెజర్తో పంపించాలి అనేవి. ఓకేనా, ఇది మనకి టోటల్గా ఎక్విప్మెంట్ అనమాట మొత్తం. ఇలాగ మనకి ఎక్విప్మెంట్ అనేది గ్యాస్ వెల్డింగ్ ఎక్విప్మెంట్ ఇలా ఉంటుంది. సో ఇదంతా వచ్చేసి టార్చ్ మాత్రమే, ఫిల్లర్ రాడ్ సపరేట్గా మనం పెట్టి దీన్ని హీట్ చేస్తూ చేస్తామన్నమాట. ఓకేనా, ఈ యొక్క ప్రాసెస్ అనేది గ్యాస్ వెల్డింగ్ అనేది ఓన్లీ వెల్డింగ్ మాత్రమే కాదు, ఫిల్లర్ రాడ్ పెడితే మనం వెల్డింగ్ చేస్తాం, ఫిల్లర్ రాడ్ పెట్టకపోతే మనం కట్టింగ్ చేస్తాం. ఇదే గ్యాస్ వెల్డింగ్తో మనం కట్టింగ్ కూడా చేయొచ్చు గ్యాస్ కట్టింగ్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్. ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ అంటే ఇది అందరికీ తెలిసిందే, మనం తరచుగా చూస్తూ ఉంటాం కదా. ఇది చూడండి, ఇది ఎలక్ట్రోడ్, ఇది వర్క్. ఎలక్ట్రోడ్కి వర్క్కి మధ్య ఒక స్పార్క్ అనేది వస్తుంది కరెంట్ లాగా, ఆ స్పార్క్ ద్వారా ఆ రాడ్ అనేది మనకి ఎలక్ట్రోడ్ అనేది మెల్ట్ అయ్యి ఈ మెటల్ జాయినింగ్ ప్రాసెస్ అనేది అవుతూ ఉంటుంది. అయితే మనకి ఎలక్ట్రోడ్ హోల్డర్ చూసారా, ఇది మనకి ఎలక్ట్రోడ్ హోల్డర్, ఇది వచ్చేసి ఎర్త్ క్లాంప్ చూసారా, ఎలక్ట్రోడ్ హోల్డర్, ఇది మనకి క్లాంప్. అయితే ఇది రెండు వచ్చేసి మనకి ఏసీ ఆర్ డీసీ మెషిన్ మనకి వెల్డింగ్ చేసుకోవచ్చు, ఏసీ అయినా డీసీ అయినా మనం చేసుకోవచ్చు, ఇది వెల్డింగ్ మెషిన్, రెండు కనెక్ట్ అయ్యి ఉంది. అయితే వర్క్ పీస్ అనేది పాజిటివ్ కనెక్షన్ ఇచ్చి ఎలక్ట్రోడ్ అనేది నెగిటివ్ ఇస్తే దాన్ని మనం స్ట్రైట్ పొలారిటీ అంటాం. అలాగే వర్క్ పీస్కి నెగిటివ్ ఇచ్చి మనం ఎలక్ట్రోడ్కి పాజిటివ్ కనెక్షన్ ఇస్తే దాన్ని రివర్స్ పొలారిటీ అని అంటాం. ఈ రెండు పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను. వర్క్ పీస్కి పాజిటివ్ ఇచ్చి ఎలక్ట్రోడ్కి నెగిటివ్ ఇస్తే మనం దాన్ని స్ట్రైట్ పొలారిటీ అంటాం. వర్క్ పీస్కి నెగిటివ్ ఇచ్చి మనం రాడ్కి పాజిటివ్ ఇచ్చేస్తే దాన్ని రివర్స్ పొలారిటీ అంటాం. ఓకేనా, ఇది మనకి ఈ టూ పాయింట్స్లో మనకి ఖచ్చితంగా అడిగే బిట్స్ ఉంటాయి చూడండి. ఈ యొక్క పొలారిటీ అంటే ఈ యొక్క నెగిటివ్ సైన్స్ అనేవి ఒకసారి చూసుకుంటుండే, పాజిటివ్ సైన్ నెగిటివ్ సైన్ అనేది. సో ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటాయి. అయితే ఈ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్లో మనకి టైప్స్ ఉంటాయి, మళ్ళీ కార్బన్ ఆర్క్ వెల్డింగ్ అని, సీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అని, ఫ్లక్స్ కోల్డ్ ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్, అటామిక్ హైడ్రోజన్ వెల్డింగ్,
ఎలక్ట్రో స్లాగ్ వెల్డింగ్, స్టడ్ ఆర్క్ వెల్డింగ్, ఎలక్ట్రో స్లా గ్యాస్ వెల్డింగ్, ఇలా మనకి టైప్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనకి సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్, సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్లో మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇందులో వచ్చేసి చూసారా, ఇది మనకి వర్క్ పీస్. ఓకేనా? ఇది మనకి వెల్డ్ ఎఫెక్ట్ ఫీడ్ ట్యూబ్ డైరెక్షన్. అంటే మామూలుగా ఆర్క్ వెల్డింగ్లోని మనం ఓడే మెటీరియల్స్ చూడండి, ఇది మనకి ఫిల్లర్ రాడ్ ఉంది కదా, లోపల అనేది మెటల్ ఉంటుంది, మెల్డ్ చుట్టూ ఫ్లక్స్ అనేది మెటీరియల్ అనేది ఉంటుందన్నమాట, ఫ్లక్స్ మెటీరియల్ అనేది కోటెడ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ స్పార్క్ వచ్చిందో ఆ ఫ్లక్స్ అనేది వేడి స్పార్క్లా ప్రొడ్యూస్ అయిపోద్ది, దానివల్ల మెటల్ అనేది బర్న్ అవుతుంది. అయితే మీరు సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్లో వచ్చేపోతుంది, ఈ చూసారా ఇది మనకి ఫిల్లర్ రాడ్, ఎలక్ట్రోడ్ వైర్ అనేది కంటిన్యూస్ వైర్ అనేది మనకు సప్లై అవుతూ ఉంటుంది. సో వైర్ అనేది దీనికి ఎలాంటి కోటెడ్ మెటీరియల్ కాదు, జస్ట్ వైర్ మాత్రం వస్తుంది. సపరేట్గా ఫ్లక్స్ అనేది ఒక హోపర్ ద్వారా మనకి ఫ్లక్స్ అనేది వేస్తూ ఉంటాం. సో ఈ ప్రాసెస్ మనం వెల్డింగ్ చేయాలి కాబట్టి ఎలక్ట్రోడ్ వైర్ అండ్ ఫ్లక్స్ కంటిన్యూగా వస్తూ అలాగా సపరేట్గా రెండు వేరే వేరేగా వేస్తాయి అన్నమాట. సో ఇది ఆల్రెడీ మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్తోనే మనకి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా స్పార్క్ ఎప్పుడైతే ఇది రెండు మిక్స్ అవుతాయో ఆటోమేటిక్గా స్పార్క్ ప్రొడ్యూస్ అవుద్ది. స్పార్క్ ప్రొడ్యూస్ అయ్యి ఈ ఎలక్ట్రోడ్ అనేది మనకి మెల్ట్ అయ్యి ఈ రెండు జాయినింగ్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది సబ్మర్జర్ ప్రాసెస్ అంటాం. ఓకేనా? కంటిన్యూగా వైర్ వస్తుంది, అలాగే కంటిన్యూగా ఫ్లక్స్ అనేది సపరేట్ సపరేట్గా వచ్చి మనకి బర్న్ అనేది చేస్తాయి. సో బర్న్ చేయడం మొల్టన్ మెటల్ అనేది ఆ ఏరియా ఉంటుంది కదా, ఖాళీగా ఉండే ఏరియాలోనే ఫిల్ అయ్యి మనకి వెల్డింగ్ అనేది జరుగుతుంది, జాయినింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్. ఇది నాన్ ప్రెజరైజ్డ్, ఇందులో కూడా మనకి ఎలాంటి ప్రెజర్ అనేది ఉండదు. ఓకేనా? అయితే టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్, అయితే ఈ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్లోని నాన్ కన్స్యూమబుల్ ఎలక్ట్రోడ్ అంటాం. ఓకేనా? టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్లో మనకి ఎలక్ట్రోడ్ అనేది మనకి బర్న్ అవుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిల్లో ఎలక్ట్రోడ్ అనేది బర్న్ అవుతుంది, కానీ ఈ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్లోనే మనకి బర్న్ అవుతుంది. ఇటు చూస్తే టంగ్స్టన్ ఎలక్ట్రోడ్, ఇలాగే గ్యాస్ పాసెస్, దీన్ని ఎలక్ట్రిక్ హోల్డర్ అంటాం. దీనికి రెగ్యులేటర్లో ఇది ఒక ఇనర్ట్ గ్యాస్ సప్లై అనమాట, ఇనర్ట్ గ్యాస్ సప్లై డైరెక్ట్గా దీనికి వస్తుంది. అలాగే ఇటు చూసారా షీల్డింగ్ గ్యాస్. అయితే మనం ఇటు చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఎలా బర్న్ అవుతుంది అంటే ఇది ఆల్రెడీ కరెంట్ కనెక్షన్కే ఉంటుంది ఎలక్ట్రోడ్, అయితే లోపల ఈ ఇనర్ట్ గ్యాస్ అనేది లోపలికి వెళ్తుంది, ఈ కింద షీల్డింగ్ గ్యాస్. సో ఇది వర్క్ అనేది మనం ఒక కనెక్షన్ ఇస్తాం, ఎలక్ట్రోడ్కి ఒక కనెక్షన్ ఇస్తాం. అయితే ఈ గ్యాస్ అనేది మనకి ఇక్కడ ఎలా బర్న్ అవుతుందంటే ఒక కాపర్ వైర్తోని మనం కాపర్ అనే ఫిల్లర్ రాడ్ వచ్చేసి ఇక్కడ మనం సపరేట్గా కాపర్ వైర్ అనేది యూజ్ చేస్తాం. కాపర్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఈ గ్యాస్, ఎప్పుడైతే గ్యాస్ హీలియం గ్యాస్ అనేది ఇక్కడ మిక్స్ అవుతుంది, మిక్స్ అవ్వడం వల్ల చూడండి ఈ పాయింట్ దగ్గరకు వచ్చిపోతుంది ఈ కాపర్, మనం యూజ్ చేసే కాపరు అలాగే టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ రెండు టచ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే గ్యాస్ వల్ల స్పార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. సపోజ్ స్పార్క్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల గ్యాస్ అనేది ఒకసారి బర్న్ అయ్యి ఈ యొక్క ఫిల్లర్ రాడ్ని బర్న్ చేసి మనకి మెటల్ అనేది జాయినింగ్ అనేది అవుతుంది. ఓకేనా? ఇది మనకి వచ్చేసి ఇనర్ట్ గ్యాస్ నుంచి మనకి బర్న్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్పాట్ వెల్డింగ్. స్పాట్ వెల్డింగ్ వచ్చిపోతే చిన్న చిన్న 0.5 mm నుంచి 0-2 mm ఆ రేంజ్ వరకే మనం స్పాట్ వెల్డింగ్ చేయొచ్చు. అంటే ల్యాబ్ జాయింట్స్ అనమాట, ఈ మ్యాక్సిమమ్ ల్యాబ్ జాయింట్స్ అనేవి ఉంటాయి కదా, మెటల్ పైన మెటల్ పెట్టి చిన్న స్పాట్ వితిన్ సెకండ్స్లో మనకి చిన్న చిన్న హాల్డ్ స్పాట్ వెల్డింగ్గా చేయొచ్చు. అయితే ఇక్కడ మనం ప్రెజర్ అనేది అప్లై చేయాలి. ఇవి చూసారా మనకి మూవబుల్ ఆర్మ్స్, ఇవే ఎలక్ట్రోడ్స్ అనమాట. ఈ యొక్క ఎలక్ట్రోడ్ టాప్స్ వచ్చేసి మనకి కాపర్ మెటీరియల్తోనే మేక్ చేస్తారు. ఈ రెండు కూడా మనకి ప్రైమరీ, మనకి లోపల ట్రాన్స్ఫార్మర్ అనేది ఒకటి ఉంటుంది, ప్రైమరీ అండ్ సెకండరీ ట్రాన్స్ఫార్మర్ అని. సో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ వల్ల మనం ప్రెజర్ అప్లై చేసేటప్పుడు అక్కడ స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకేనా? మనకి సెకండరీ ట్రాన్స్ఫార్మర్ నుంచి ప్రైమరీ ట్రాన్స్ఫర్కి మనకి కరెంట్ అనేది రెగ్యులేట్ అవుతుంది. రెగ్యులేట్ అయ్యి మనం ఎప్పుడైతే ప్రెజర్ అప్లై చేస్తాం రెండింటి మధ్య ఒక స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఆ రెండింటికి మధ్య ఒక జాయింట్ అనేది ఏర్పడుతుంది, దాన్ని రెసిస్టెన్స్ స్పాట్ వెల్డింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ సీమ్ వెల్డింగ్. రెసిస్టెన్స్ సీమ్ వెల్డింగ్ అంటే టూ రోలర్స్ని ఉపయోగిస్తారు, టూ రోలర్స్, ఒక కనెక్షన్ ఉంటాయి, రెండింటికి కరెంట్ కనెక్షన్ ఉంటాయి. సో ఇది మనకి మెటీరియల్, ఈ రెండింటిని గట్టిగా ఫోర్స్గా మనం అప్లై చేస్తూ పైనుంచి కింద నుంచి అప్లై చేయడం వల్ల ఈ రెండు వర్క్ మధ్య, ఈ రెండు వర్క్ పీసెస్ మధ్య ఒక రెసిస్టెన్స్ ఏర్పడుతుంది, దానివల్ల ఒక స్పార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ స్పార్క్ ప్రొడ్యూస్ అవడం వల్ల అది ఆటోమేటిక్గా వెల్డింగ్ అనేది, ఆ స్పార్క్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అయిందో ఈ మెటల్ అనేది బర్న్ అవుతుంది, బర్న్ అయ్యి ఆ పోర్షన్ దగ్గర రెండు మెటీరియల్లో అతుక్కుంటాయి. ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఇది మోటార్ డ్రైవ్ అయినా, ఇది వీల్ ఎలక్ట్రోడ్, ఇది వెల్డ్ వర్క్ పీస్. చూసారా? ఎలాగో మనం ఫుట్ అనేది స్విచ్, ఫుట్ స్విచ్ అంటాం, మనం కాలుతో స్విచ్ గట్టిగా మనం ప్రెస్ చేయాలి, ఫోర్స్ అనేది ఉపయోగించాలి. సో ఇది రొటేట్ అవ్వడం వల్ల ఇది అలా వెల్డింగ్ చేస్తూ వెళ్తుంది, ఎందుకంటే కరెంట్ సప్లై ఉంటుంది కాబట్టి స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మనకి వెల్డ్ అనేది అవుతూ ఉంటుంది. ఓకేనా?
నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా థర్మిట్ వెల్డింగ్. థర్మిట్ వెల్డింగ్ వచ్చేపోతుంది, ఇది చాలా హై మనకి ఎక్కువగా ఐ సెక్షన్స్ అంటే టీ సెక్షన్స్ దగ్గర ఎక్కువగా చేస్తుంటారు. అంటే ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలి అంటే, ఇప్పుడు సపోజు ఒక రైల్వే ట్రాక్ బ్రేక్ అయిపోయింది అనుకుందాం, రైల్వే ట్రాక్ యొక్క ట్రాక్ని మనం జాయిన్ చేయడానికి ఈ థర్మిట్ వెల్డింగ్ అనేది యూజ్ చేస్తారు. అయితే ఈ ఏ యూజ్ చేస్తారు అంటే, ఇది చూడండి, సపోజ్ ఇది రైల్వే ట్రాక్స్ అనుకుందాం, ఈ రెండు వర్క్ పీస్ రెండింటి మధ్య బ్రేక్ అయింది. ఈ బ్రేక్ అయినప్పుడు మనకి రెండింటిని అతికించాలి. ఎలా అతికించాలి అంటే, ఇది చూసారా, ఇది ఒక డైపోర్షన్ లాగా ఇలా సెట్ చేసేస్తారు రైల్వే ట్రాక్కి. చేసి ఈ లోపల మనకి ఇది ఏ స్టీలు హై స్పీ మనకి ఎక్కువగా హై కార్బన్ స్టీల్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు. కార్బన్ స్టీల్స్ ఎక్కువగా మనకి రైల్వే ట్రాక్ యూజ్ చేస్తారు కాబట్టి ఆ యొక్క మెటల్తో పాటు మనకి ఇది బర్న్ అవ్వడానికి ఒక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకుని థర్మిట్ వెల్డింగ్లో మనకి ఏదేంటి మెటీరియల్స్ మనం అంటే మనం ఫ్యూల్కి ఏది యూజ్ చేస్తామంటే థర్మిట్ వెల్డింగ్లోని ఆక్సైడ్ అల్యూమినియం ఆక్సైడ్ అండ్ ఐరన్ ఈ రెండు కూడా మిక్స్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, అల్యూమినియం ఆక్సైడ్స్ అండ్ ఐరన్ రెండింటిని మిక్స్ చేస్తారు. సో ఎప్పుడైతే దాన్ని మిక్స్ చేసి వీటితో మిక్స్ చేసి ఒక టార్చ్తోనే మనకి ఎప్పుడైతే మనం హీట్ ఇస్తామో అది ఆటోమేటిక్గా స్పార్క్ ప్రొడ్యూస్ అయిపోయి మనం లోపల ఉన్న మెటల్ అంతా కరిగిపోయి మనకి ఏ పోర్షన్లో అయితే డై పెడతామో దాని ప్రకారం అంటే ఈ యొక్క ఏరియాలో మొత్తం ఫిల్ మొత్తం వెల్డింగ్ పోర్షన్ అంతా నిండిపోద్ది, అంటే ఆ మెటీరియల్తో రెండింటికి అతుక్కుపోద్ది. తర్వాత గ్రైండింగ్ అనేది చేసేసి మనం ఒక సెట్ తీసుకొచ్చేస్తాం, అది వేరే విషయం. అయితే ఈ యొక్క టార్చ్ హీట్ అనేది డిగ్రీ ఎన్ని డిగ్రీ సెల్సియస్ అంటే అది కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టే 3200 డిగ్రీ సెల్సియస్లోనే మనం ఈ యొక్క హీట్ అనేది ఇస్తూ ఉంటాం. ఓకేనా, ఇవ్వడం ఇచ్చిన వెంటనే ఐరన్ ఆక్సైడ్ అల్యూమినియం ఆక్సైడ్ అండ్ ఐరన్ ఆక్సైడ్ రెండు కూడా బర్న్ అయిపోయి లోపల మెటల్ని కూడా కరిగేసి ఈ యొక్క ఏ ఏరియా పోర్షన్లోనే అయితే మనకు కావాలో ఆ ఏరియా పోర్షన్లో ఫిల్ అయిపోతుంది. సో ఇలాగ ఈ ప్రాసెస్ అనేది థర్మిట్ వెల్డింగ్ చేస్తారు. ఐ సెక్షన్ టీ సెక్షన్ రైల్వే ట్రాక్స్ కాట్లకి వెళ్ళేటప్పుడు మనకి ఈ వెల్డింగ్ అనేది ఎక్కువగా చేస్తుంటారు. అర్థమైంది కదా. ఇంకో పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ యొక్క టెంపరేచర్ వచ్చేసి 2500 డిగ్రీలు అంటే 2500 డిగ్రీ సెల్సియస్ నుంచి మనకి 4200 డిగ్రీ సెల్సియస్ వరకు మనకి ఆర్క్ వెల్డింగ్లో మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. కానీ గ్యాస్ వెల్డింగ్లో స్టాండర్డ్ టెంపరేచర్ 3200 డిగ్రీ సెల్సియస్ మనం స్టాండర్డ్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఈరోజు క్లాసెస్. ఇంతటితో మనకి వర్క్షాప్ టెక్నాలజీలో ఉన్న మెయిన్ టాపిక్స్ అన్నీ కూడా మనకి కవర్ అయిపోయి నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ సబ్జెక్ట్లో మనం వేరే సబ్జెక్ట్ మీద మనం క్లాసెస్ చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోను కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.